శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ గురుభ్యో నమ అప్పుల బాధ నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి ఆయుష్ ఆరోగ్యం కలగాలి అంటే ఎటువంటి ఆరాధన చేయాలి ఉపాయాలతో అపాయాన్ని ఏ విధంగా తప్పించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం ఈరోజు తిది సప్తమి ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది తదుపరి అష్టమి ఈరోజు నక్షత్రం మృగశిర రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కాబట్టి ఆదివారం రోజున చక్కగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు చక్కటి శుభకాలం శుభ సమయం గోచరిస్తోంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణ రూపకల్పన చేసుకుంటే విజయం లభిస్తుంది చక్కటి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆదివారం కాబట్టి ఏదైనా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక అలాగే నూతన వ్యాపారాలకు అలాగే నూతన కార్యక్రమాలకు పెట్టుబడులకు అలాగే విద్యా ఆరంభానికి సంబంధించి అలాగే ఉద్యోగానికి సంబంధించి ఉన్నత స్థాయికి ఎదగటానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవటానికి ఈ సమయం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది అలాగే ఈరోజు యోగం ఆయుష్మాన్ యోగం అంటే మనకు ఆయుష్ను అందించే యోగం కాబట్టి ఈ రోజున ఆదివారం సప్తమి ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ రోజున సూర్య నమస్కారాలు చేయటం ఆదిత్య హృదయం పఠనం చేయటం ముఖ్యంగా ఈరోజు మన ఆయుష్ వృద్ధి చెందాలి అని అంటే సూర్యరశ్మిని మనం ఆస్వాదించాలి అనమాట అందుకే సూర్య నమస్కారాలు చేయాలి అని అంటుంటారు సూర్యుడికి అర్ఘ్యం విడవాలి అలాగే కాసేపు మనం ఎండలో నిల్చొని సూర్యుడికి అభిముఖంగా నిల్చొని ఒక ఆదిత్య హృదయం స్తోత్రం ఒకసారి చదివేసామనుకోండి ఆ సమయంలో ఆ సూర్యుడి అనుగ్రహం మన పుష్కలంగా ఉంటుంది అలాగే ఈరోజు ఆదివారం కుక్కకు రొట్టెలు వేయటం వల్ల కూడా మనకున్న దోషాలు తొలగిపోయి ఆయుష్ లభించే అవకాశం లభిస్తుంది అలాగే మృగశిర నక్షత్రానికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే ఈరోజు పాలు దానం చేసుకోవటం వల్ల అప్పుల బాధ నుంచి బయటపడతారు పాలు అనేవి దానం చేసుకోవాలి అలాగే లేకపోతే పాలతో చేసిన పదార్థాలు దానం చేసినా కూడా తత్సమానమైన ఫలితాలు లభిస్తాయి అయితే ఇక ముఖ్యమైన విషయంలోకి వచ్చేసరికి ఉపాయాలతో అపాయాన్ని తప్పించుకోవటం ఎలా ఉపాయాలు అనేవి ఒక విధమైన విజ్ఞానం వీటిని స్థిరంగా సమయానుసారంగా నిరంతరాయంగా ప్రయోగిస్తూ ఉంటే కష్టాలను దూరం చేసుకోవచ్చు మన పనులను పూర్తి చేసే విషయాలు మన ఆలోచనలకు మించి ఉన్న విషయాలను మనం అలౌకికమైనవి గోప్యమైనవి అంటూ ఉంటాం అలౌకికం అంటే మన లోకానికి సంబంధించినవి కావు అని కొద్ది సమయంలోనే అతి తక్కువ ప్రయాసతో పూర్తి చేయగలిగినవి ఇలాంటివి అలౌకిక పదార్థాలు ప్రయోగాలు ఈ పనులనే ఉపాయాలు అంటారు అయితే ఇది సఫలీకృతం కావాలంటే ఏం చేయాలి రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి అదేంటంటే ఒకటి ఆచరించేటప్పుడు ఎలాంటి అవాంతరం రాకూడదు రెండోది ఎవరైతే ఆచరిస్తారో వారికి ఇప్పుడు చెప్పే విషయాల పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి శ్రద్ధ ఉండాలి అప్పుడవి ఫలిస్తాయి చాలామంది అంటుంటారు మీరు చెప్పారండి మేము చేస్తామండి ఫలితం లేదండి అని ఎందుకంటే పూర్తి నమ్మకం విశ్వాసంతో శ్రద్ధతో చేస్తే తప్ప తప్పకుండా ఫలితం ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చెప్పేది మేం కాదు కదా ఋషులు మునులు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఇలాంటి వీడియోల ద్వారా మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఋషు వాక్కులనమాట ఇప్పుడు పిల్లలకు దిష్టి తగులుతూ ఉంటుంది అది సర్వసాధారణమైన విషయం కాకపోతే అది ఒక నిర్వివాదమైన విశ్వాసం దిష్టి తగిలింది అని భావించే పిల్లలకు పైనుండి ఉప్పు మిరపకాయలు తీసి పడేస్తారు వెల్లుల్లి రెబ్బలు జాజికాయలు నెమలీకలు మొదలైన వాటిని దిష్టి తీయడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఈ పిల్లల దిష్టి దుష్ఫలితాల నుండి రక్షించడానికి వారి నుదుటిపై కాటుక బొట్టు పెట్టడం అందరికీ తెలిసిన విషయమే నల్లదారం కట్టడం అనే పద్ధతి కూడా ఎక్కువ మంది అనుసరిస్తూ ఉంటారు ముఖ్యంగా హనుమంతుడి బిళ్ళను మెళ్ళో వేస్తూ ఉంటారు అలాగే సింధూరం బొట్టు కూడా పెడుతూ ఉంటారు అప్పుడు ఏంటంటే భూత ప్రేత పిశాచాలు దగ్గర చెరవని అలాగే కొంతమంది నాగకేశరంతో కూడా బొట్టు పెడుతూ ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే ఈ దిష్టికి సంబంధించినవి ఈ ఆదివార పూట పాటిస్తే ఏమవుతుందని చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే చిన్నపిల్లలకు దంతాలు అంటే పళ్ళు వచ్చే సమయంలో కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాటి కోసం ఏంటంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఒక రకమైన పెద్ద చేప ఐదు దంతాలు దారంతో కట్టి పిల్లల మెడలో వేయాలి ఇలా చేయటం వల్ల చక్కటి ప్రయోజనాలు ఉంటాయి నవజాత శిశువు అప్పుడే నిద్దట్లో ఏదో భయంకరమైన దృశ్యాన్ని చూసి భయపడినట్టు ఉలిక్కి వేస్తూ ఉంటారు నాలుగైదు సార్లు వెల్లుల్లి రెబ్బ దారంతో కట్టి పిల్లల మెడలో వేయాలి ఇవి ఎండిపోతే మళ్ళీ కొత్తవి కట్టండి పిల్లలు నిద్రలో భయపడకుండా ఉంటారు ఒకవేళ మొదటి సంతానం అబ్బాయి అయితే ఆ పిల్లవాడి బొడ్డును వాడి బట్టల్లో మూట కట్టి మీ దగ్గర సురక్షితంగా ఉంచుకోండి ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు లేదా మీ కోరిన పనులు కావాలనుకున్నప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో శ్రద్ధత దాన్ని మీ వెంట తీసుకెళ్ళండి మీరు కోరిన పనులు తప్పక నెరవేరుతాయి అలాగే దుకాణాల ద్వారానికి నిమ్మకాయ మిరపకాయ భవనాల మీద రాక్షసుడు భయంకరమైన ముఖం కుండలు పసుపు మూటలు మామిడాకుల తోరణాలు మొదలైనవి చూస్తూ ఉంటారు ఉపాయాలను నమ్మని వ్యక్తులు కూడా వీటిని ఏదో ఒక రూపంలో ఉపయోగించడాన్ని మనం చూస్తూనే ఉంటాం అయితే దిష్టి ప్రభావాన్ని తొలగించుకోవటం కోసం ప్రజలు వారి వారి పద్ధతుల్లో లేదా అనుకూలం కోసం ఒక ప్రయోగాన్ని చేస్తూ ఉంటారు ఒకసారి మీరు ఈ ప్రయోగాన్ని కూడా అనుసరించి చూడండి మీరు ఊహించని లాభాలు కనిపిస్తూ ఉంటాయి వ్యాపార అభివృద్ధి కోసం ఈ ఉపాయం చాలా ప్రభావవంతమైంది మందమైన ఒక అట్ట కానీ తగరపు రేకు కానీ తీసుకొని స్వస్తిక్ ఆకారంలో కత్తిరించండి అంటే ఒక అట్ట ముక్క తీసుకొని స్వస్తిక్ ఆకారంలో కత్తిరించుకోవాలి పిండి ముద్ద సహాయంతో దాని మీద నాగకేసరాన్ని అతికించండి ఒకవేళ మీరు మీ వ్యాపార స్థలంలో మిరపకాయలు లేదా నిమ్మకాయలు వేలాడదీస్తూ ఉంటే ఇప్పటి నుంచి ఈ స్వస్తిక్ మీద నుండి దారంతో వేలాడదీయండి ఏడు మిరపకాయలు ఉండేలా చూసుకోండి మార్పు మీరే స్వయంగా చూడగలుగుతారు వెరీ సింపుల్ కదండి అట్టముక్కతోటి స్వస్తిక్ ఆకారాన్ని చేసి దానిపైన నాగకేసరాన్ని అతికించాలి పిండి ముద్ద సహాయంతో అంతే దాన్ని మీ వ్యాపార స్థలంలో గుమ్మానికి ఎదురకుండా వేలాడదీస్తే ఇలా ఏడు మిరపకాయలతో వేలాడదీస్తే ఊహించని మార్పులు మీరు గమనిస్తారు అలాగే మహిళల కోసం మూడు పరిస్థితులలో అత్యధికంగా ఉపాయాలు ఉన్నాయి చెడు లేదా ఏదైనా అనర్థం చేయటానికి ప్రయోగించే ఉపాయాల దుష్ప్రభావాలు తొందరగా చూస్తాం మనం స్త్రీల విషయంలో మూడు కష్టతరమైన పరిస్థితులు ఉంటాయి వారి ఋతుకాల సమయం ఒకటి వివాహ సమయంలో సుహాగ్ జూడాలో గర్భవతిగా ఉన్న సమయంలో ఎవరికి చెడు చేయాలని అనుకోకూడదు చెడు చేయకూడదు కూడా కాకపోతే స్త్రీలకు సంబంధించి కొన్ని కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అయితే వాటిని దాటడానికి ఉపాయాలు అనేవి వ్యక్తులపైన ప్రభావం చూపుతాయనేది లేదు ఇవి పశుపక్షులు పండ్లు పువ్వులు మొదలైన వాటిలో కూడా ఉంటాయి కర్మాగారము దుకాణాలు మొదలైన వాటిపై కూడా విశేషంగా ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి ఉపాయాల గురించిన విజ్ఞానం సంబంధిత ఆధారాలను కనిపెట్టలేదు కానీ ఇవి మూఢనమ్మకాలు మాత్రం కాదు అదృశ్యంగా వాటి పని చేసుకుంటూ పోతూ ఉంటాయి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి పనస వంటి అనేక చెట్లలో ఉపాయాలకు సంబంధించిన చేపలను పూడ్చిపెడతారు కొన్ని పండ్ల చెట్లలో ఇనుప మేకులు లేదా అలాంటివి అనేక ప్రయోగాలు చమత్కారమైన శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి ఆదివారం పూట ఈ రోజున చిన్న చిన్న ఉపాయాలను పాటిస్తూ ఉంటే పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ముక్ ముఖ్యంగా ఆదివార పూట ఏం చెయ్యాలి అని అంటే ఎర్ర నీళ్ళు దిష్టి తీసి కాలువలో పడేయటం అలాగే కొంచెం బెల్లం తీసుకొని పారే నీటిలో పడేయటం అయితే ఎవరికి అక్కడ దాకా వెళ్ళే శక్తి లేకపోతే దాన్ని తీసి పక్కకు పెట్టి బెల్లాన్ని మీరు నది దాకా వెళ్ళినప్పుడు అప్పుడు పారే నీటిలో వేయాలి ఈ విధంగా పాటిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి ఏవైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి